సాఫ్ట్వేర్ రంగం తరహాలోనే టెలికం రంగం కూడా ఉద్యోగుల తొలగింపు బాటలో సాగుతోంది. తాజాగా బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్ భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ప్రకటించింది. వచ్చే 3 ఏళ్లలో దాదాపు 11,000 ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు తెలిపింది. కంపెనీ కార్యకలాపాల తగ్గింపులో భాగంగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తున్నామని ఆ కంపెనీ కొత్త చీఫ్ మార్గరిటా చెప్పారు. కంపెనీ ఆర్థిక పనితీరు ఆశించిన స్థాయిలో లేదని, స్థిరమైన వృద్ధిని సాధించడం కోసం కంపెనీలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడమే సంస్థ తొలి ప్రాధాన్యతని వివరిస్తూ, ఉన్న వనరుల ద్వారా నాణ్యమైన సేవలను అందించేందుకు అనుగుణంగా కేటాయిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో తమ పెట్టుబడులను సైతం పునర్వ్యవస్థీకరిస్తామని వొడాఫోన్ కంపెనీ తెలిపింది. అలాగే ఉద్యోగుల తొలగింపు, ఇతర దేశాల్లో వ్యాపారాన్ని సులభతరం చేయడం వంటి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్ లో దాదాపు 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా తమ కంపెనీలో పనిచేస్తున్న మొత్తం 9,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు మార్చిలో అమెజాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే భారత్ లో 500 మందిని ఇంటికి పంపినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. వెబ్ సర్వీసెస్, హ్యూమన్ రిసోర్సెస్, సపోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఉద్యోగుల్ని తొలగించినట్లు తెలుస్తోంది. వీరిలో కొంతమంది కంపెనీ గ్లోబల్ ఆపరేషన్స్ కు ఇక్కడి నుంచి పనిచేస్తున్న వారున్నారు. ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిరత కారణంగానే ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉద్యోగుల తొలగింపుకు నిర్ణయించినట్లు సీఈఓ ఆండీ జెస్సీ ఇంతకు ముందే ప్రకటించారు. వరుసగా ఉద్యోగుల్ని తొలగిస్తుండటంతో ఐటీ సహా పలు ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న వారు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితుల్లో పనిచేస్తున్నారు.